వెల్కమ్ టు కెరీర్ ప్లస్ సాఫ్ట్వేర్ కోర్సు చేసి జాబ్ సాధించాలని చాలా మందికి ఒక కళ అయితే ఎలాంటి కోర్సు చేయాలి ఎక్కడ చేయాలి ఇలాంటి అవగాహన లోపం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఎటువంటి కోర్సులు చేస్తే టాప్ ఎంఎస్సీ కంపెనీస్ లో ప్లేస్మెంట్స్ రావచ్చు ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఎవరినంటారు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి సాఫ్ట్వేర్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న వారి డౌట్స్ ని క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు ఎంట్రీ ఎలివేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ యూట్యూబర్ వంశీ భవానీ అలాగే లీడ్ మెంటర్ రాఘవేంద్ర సునీల్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి కోర్సులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో వంశీ గారు ముందుగా చెప్పండి అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఏంటి అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఈ డెవలప్మెంట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అలాగే వీటి వల్ల యూజెస్ ఏంటి సో మనకి ఇన్ జనరల్ ఏ వెబ్సైట్ పనిచేయాలన్నా సరే దానికి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ మూడో అవసరం సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్సే ఒక వెబ్సైట్లో ఫేస్బుక్ వాట్సాప్ వాటిగా ఒక లాగిన్ పేజ్ ఉంది ఆ లాగిన్ పేజ్లో ఓపెన్ చేసిన వెంటనే ఆ పేజ్ని వెబ్సైట్ని మీ కంటికి కనిపించే ప్రతీది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ సో దాన్నే ఫ్రంట్ ఎండ్ అనమాట సో దాన్ని మనం యూఐ అనొచ్చు సో ఆల్ దట్ యూ కెన్ సీ అట్ ద ఫస్ట్ గో ఈజ్ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి సేమ్ ఎగ్జాంపుల్లో లాగిన్లో మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు కూడా ఇచ్చిన తర్వాత ఆ యూజర్ డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేయాలి సో ఈ వెరిఫికేషన్ని మనం డైరెక్ట్గా యూఐ ద్వారా చేయలేము డైరెక్ట్గా మీకు కనిపించినట్లుగా ఫ్రంట్ ఎండ్ ద్వారా చేయలేము సో మనకి బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఆ లాజిక్ని బిల్డ్ చేసి బేసిక్గా ఇచ్చిన యూజర్ ఐడికి పాస్వర్డ్ ఇదేనా అని వెరిఫై చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా బ్యాక్ ఎండ్లో ఒక వెబ్సైట్ పనిచేసేందుకు మీరు లాజిక్ రాయడానికి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం వస్తుంది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి మీరు బిల్డ్ చేసే బ్యాక్ ఎండ్ సిస్టమ్ని మనం బ్యాక్ ఎండ్ అంటాం సో బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదండి సో యాజ్ అ నేమ్ సజెస్ట్ ఫ్రంట్ ఎండ్ అంటే మీ కంటికి కనిపించేది ద వన్ విచ్ గోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బ్యాక్ ఎండ్ అంటే మీకు కనపడింది సో సర్వర్ సైడ్ జరిగేది సో మీరు ఎప్పుడైనా సరే ఏ అప్లికేషన్ అయినా సరే ఓపెన్ చేశాక దాంట్లో ఫస్ట్ జరిగేది ఏంటంటే మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు ఎవరికి సర్వర్కి సర్వర్ అంటే ఏంటి నార్మల్ ఒక కంప్యూటర్ దేంట్లో అయితే మన కోడ్ మొత్తం డెప్లాయ్ చేసి ఉంటుందో సో అక్కడ మీరు రిక్వెస్ట్ పంపించిన వెంటనే ఆ రిక్వెస్ట్ని వెరిఫై చేసి బ్యాక్ బ్యాకెండ్లో ఉన్న సర్వర్ మీకు బేసిగ్గా రెస్పాన్స్ పంపిస్తుంది ఓకే ఆ రెస్పాన్స్ని బేసిగ్గా మనం యాజ్ అ ఫ్రంట్ ఎండ్ దాన్ని రెండర్ చేస్తాం అన్నమాట సో దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ కమింగ్ టు మన డేటాబేస్ సో నిన్న చెప్పినట్లుగా మనకి వెరిఫికేషన్ కావాలి పాస్వర్డ్ కరెక్టా కాదా సో ఆ పాస్వర్డ్ని ఎక్కడ స్టోర్ చేస్తాం ఆబ్వియస్లీ కోడ్లో స్టోర్ చేయం స్టోర్ చేసేందుకు మనకి ఒక సిస్టమ్ కావాలి ఒక స్టోరేజ్ కావాలి దాన్ని డేటాబేస్ అంటాం సో ఇంకా చెప్పినట్లుగా సో బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ మనకి బేసిక్గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ అవుతాయి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి వాళ్ళ స్కిల్ సెట్ ఏంటి అనేది అవుతుంది ఈ మూడు కనుక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ మూడు కనుక ఒక వ్యక్తి అట్ ద సేమ్ టైం చేయగలిగితే తననే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం ఓకే అండి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అలాగే వీటి వల్ల యూజ్ ఏంటి సో మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు కనిపించేదాన్ని డెవలప్ చేసేది ఫ్రంట్ ఎండ్లో మీకు కనపడింది డెవలప్ చేసింది బ్యాక్ ఎండ్లో సో ఆల్ దట్ యూ కెన్ ఇస్ ఫ్రంట్ ఎండ్ మీరు చూడలేని బ్యాక్ ఎండ్లో ఉంటుంది మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే మెయిన్ డిఫరెన్స్ కమ్స్ ఇన్ ద లాజిక్ పార్ట్ అనమాట ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి మనకి ఎటువంటి లాజిక్ అవసరం లేదు జస్ట్ మనం బేసిక్గా ఎక్కడ ఏది ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి ఎక్కడ బటన్ ఉండాలి ఎక్కడ టెక్స్ట్ ఉండాలి ఎక్కడ ఇమేజ్ ఉండాలి ఎక్కడ ఏ ఫాంట్ ఉండాలి అని చెప్పి మార్కప్ చేస్తామంటే దాంట్లో ఎటువంటి లాజిక్ ఉండదు కానీ లాజిక్ రాయడానికి బ్యాక్ ఎండ్లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాం సో దాట్స్ ద మెయిన్ డిఫరెన్స్ సో మెయిన్ డిఫరెన్స్ మనకు వచ్చేది ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ వీ ఇంప్లిమెంటెడ్ ఫ్రంట్ ఎండ్లో నో లాజిక్ బ్యాక్ ఎండ్లో ఆల్ లాజిక్ అండ్ బేసిక్గా డేటాబేస్కి ఎటువంటి లాజిక్తో కానీ మార్కప్తో కానీ సంబంధం లేదు అదొక నార్మల్ స్టోరేజ్ అంతే సింపుల్ గా చెప్పాలంటే మన ఎక్సెల్ అంటే చూసారా ఎక్సెల్ షీట్ దాట్ కెన్ ఆల్సో బీ కాల్ డెస్ సింపుల్ డేటాబేస్ అనమాట సో మనకి ఐ మీన్ ఇట్స్ ఆల్ అబౌట్ అవే యూ స్టోర్ డేటా ఇన్ ఇట్ అంతే యూజెస్ అంటే మెయిన్గా యూజ్ ఏంటి అని సో మెయిన్గా యూజ్ మనకి ఏంటి అంటే సో ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా రెండు కూడా మనకి ఒక వెబ్సైట్ ఫుల్గా చేయాలంటే ఒక వెబ్సైట్ ఫుల్లీ ఫంక్షన్ ఉండాలంటే రెండు చేయాలి సో మెయిన్ యూజ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఏంటి మనకి కనిపించేదాన్ని బాగా డెవలప్ చేయడం యూజ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఏంటి మన లాజిక్ మన బెసిగ్గా ట్రాకింగ్ ఆర్ మన బేసిగ్గా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఎఫిషియెంట్గా ఉండేందుకు దాని కంప్లీట్ ఏదైతే లాజిక్ ఉంటుందో బ్యాక్ ఎండ్లో బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తాము అది బ్యాక్ బ్యాకెండ్లో ఉంటుంది సో యూజ్ అని చూసుకుంటే మెయిన్ యూస్ మీకు బేసిక్గా కనిపించే దాన్ని డెవలప్ చేసేందుకు ఫ్రంట్ ఎండ్ కావాలి దట్స్ అ మెయిన్ యూస్ బ్యాక్ ఎండ్లో మీకు కనబడకపోయినా ఆబ్వియస్లీ ఒక పేజ్ స్టాటిక్గా అలా ఉండిపోతే ఓకే జస్ట్ గివెన్ ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా ఉంది వికీపీడియా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో బ్యాక్ ఎండ్లో జరిగే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఒక స్టాటిక్ అప్లికేషన్ ఉంది కదా ఒక రకంగా సో మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ డిడవేషన్ తీసుకుని దాన్ని చూపిస్తామంతే సో దాంట్లో ఎక్కువ బ్యాక్ ఎండ్ పార్ట్ ఉండదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్సే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నేను లైక్ చేశాను లైక్ చేశాను లైక్ క్లిక్ చేసిన వెంటనే ఏం జరగాలి మీరు లైక్ క్లిక్ చేసింది ఫ్రంట్ ఎండ్లో ఒక ఎలిమెంట్ ఉంది ఒక లైక్ అనే బటన్ ఉంది దాన్ని క్లిక్ చేశారు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్ కానీ అది క్లిక్ చేశాక ఏం జరగాలి ఏ ఎండ్ పాయింట్ మీద రిక్వెస్ట్ హిట్ అవ్వాలి అక్కడ రిక్వెస్ట్ హిట్ అయ్యాక డేటాబేస్లో ఎటువంటి చేంజెస్ జరగాలి ఇదంతా కూడా మనం చేసేది బ్యాక్ ఎండ్లో కాబట్టి ప్రాసెసింగ్ మొత్తం కూడా మేసిక్గా మనం చేసేది బ్యాక్ ఎండ్లో సో దాని యూజ్ మొత్తం కూడా ప్రాసెసింగ్ ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో సో రాఘవేంద్ర గారు మీరు చెప్పండి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి కావాల్సిన ముఖ్యమైన స్కిల్స్ ఏంటి సో ఫుల్ స్టాక్ అంటే యాజ్ వంశీ గారు చెప్పినట్లుగా మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ టూ ఉంటాయి అనమాట సో ఇందులో ఫ్రంట్ ఎండ్ అనేది మనకి కంటెంట్ వెబ్సైట్లో ఎలా కనిపించాలి అనేది డిస్ప్లే చేస్తాము ఈ కంటెంట్ ఫ్రంట్ ఎండ్లో కనిపించడానికి మనం హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ ఇలాంటి టూల్స్ అనేది వాడతాం అనమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మీకు ఎన్ని ఫ్లోర్స్ కావాలి ఎన్ని రూమ్స్ కావాలి ఇలాంటిదంతా మనం ప్లాన్ చేస్తాం కదా సో ఆ విధంగా మనం ఏదైనా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలి అనుకుంటే మనకి డిజైనర్స్ అనేవాళ్ళు వెబ్సైట్లో ఏ కలర్స్ వాడాలి ఏ ఇమేజెస్ వాడాలి ఏ లోగో పెట్టాలి అండ్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ప్రతి ఒక్క థీమ్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ అన్ని యూజ్ చేసుకొని మనకి డిజైనర్స్ అనేవాళ్ళు డిజైన్ చేస్తారు మరి ఈ డిజైన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ వాడతాం అందులో మొట్టమొదటి టూల్ వచ్చేసరికి హెచ్డిఎంఎల్ అంటాం హెచ్డిఎంఎల్ అంటే హైపర్ టెస్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇందులో మనకి కంటెంట్ అంతా వెబ్ పేజ్లో కనపడడానికి మనం యూజ్ చేస్తాం జనరల్గా మనకి బ్రౌజర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఒక్కటే అది హైపర్ టెస్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంట అనమాట ఈ హైపర్ టెస్ట్ మార్కప్ లాంగ్వేజ్లో టెస్ట్ ఎంత పెద్దగా కనపడాలి బుల్లెట్స్ ఎలా కనపడాలి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఫామ్స్ ఏంటి ఫీల్డ్స్ ఏంటి అండ్ ఏదైనా ఐపీఎల్ మ్యాచెస్ ఇవి వస్తుంటే ఇప్పుడు వెబ్సైట్లో చూస్తుంటారు ఏ మ్యాచ్ ఎక్కడ ఎవరితో ఉంటుందని ఇదంతా టేబుల్ ఫార్మాట్లో కనిపిస్తుంది కదా ఇదంతా మనకి హెచ్డిఎంఎల్ హెచ్డిఎంఎల్ డెవలపర్స్ అనేవాళ్ళు ట్యాక్స్ అనేవి యూజ్ చేసి కంటెంట్ని డిస్ప్లే చేస్తారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ అనేది యూజ్ చేస్తారనమాట మరి ఈ ట్యాక్స్ అన్నీ యూస్ చేసి మనకి వెబ్సైట్లో ప్రజెంట్ చేసిన తర్వాత అవి అంత నీట్గా కనపడు వాటికి ఏంటి టచ్ అప్ అనేది ఇవ్వాలి సింపుల్గా చెప్పాలి అంటే హౌస్ బిల్డ్ చేసిన తర్వాత దానికి పెయింటింగ్ ఇవి వేయకపోతే చూడడానికి అంత అందంగా ఉండదు సో అలాగే మన వెబ్సైట్ కొంచెం బ్యూటిఫుల్గా కనపడడానికి దానికి సిఎస్ఎస్ అనే లాంగ్వేజ్ వాడతాం అనమాట సిఎస్ఎస్ అంటే క్యాస్కడిక్ షీట్ అంటాం అంటే ఇప్పుడు హెచ్డిఎంఎల్లో ఏ కంటెంట్ అయితే మనం ప్రిపేర్ చేసి వెబ్సైట్లో ఇన్సర్ట్ చేస్తామో అందులో లోగో ఇక్కడ ఉండాలి టెస్ట్ ఈ సైజ్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఈ కలర్ ఉండాలి పర్టికులర్ ఎలిమెంట్ ఈ పొజిషన్లో ఉండాలి ఇదంతా కూడా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం అండ్ బూట్ స్ట్రాప్ అని ఇంకొక టూల్ ఉంటుంది ఇది సింపుల్గా చెప్పాలంటే రెడీమేడ్గా అంటే మనం రెగ్యులర్గా చేసే వర్క్స్ అన్నీ కూడా పదే పదే చేయడం చేయకుండా బూట్ స్ట్రాప్ అనే దాంట్లో రికార్డ్ చేసేసి ఇలా మనం క్లాసెస్ కింద స్టోర్ చేస్తాం వీటిని అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేసుకోవడానికి మనం హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ బూట్స్టాప్ క్లాసెస్ అనేది వాడతాం సో ఫ్రంట్ అండ్ పార్ట్ అయిపోయింది కదండి నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎం మిషన్కి వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అక్కడ స్క్రీన్ మీద మీకు పిన్ ఎంటర్ చేయండి అండ్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన పిన్ రైటా రాంగ్ అనేది మనకు తెలియాలి కదా ఇప్పుడు కార్డ్ ఇన్సెట్ చేసి ఏ పిన్ పడితే ఆ పిన్ ఎంటర్ అనుకోండి మనకు బ్యాలెన్స్ డీటెయిల్స్ మనీ డ్రా చేయడం ఇలాంటివి రాకూడదు కదా సో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన పిన్ను కరెక్టా కాదా అనేది మనకి బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ జరుగుతుంది సో ఫ్రంట్ ఎండ్ అనేసరికి ఏంటండి కంటెంట్ ఎలా కనపడాలి ఏ కలర్స్లో కనపడాలి ఏ సైజులో కనపడాలి ఇదంతా ఫ్రంట్ ఎండ్లో చేస్తాం మరి ఆ ఎంటర్ చేసిన డేటా బ్యాక్ ఎండ్లో మనకి రాంగ్ ఎంటర్ చేసాం అనుకోండి రాంగ్ అని చెప్పడం ఆర్ రీసెర్చ్ చేసుకోవటం ఇలాంటిదంతా కూడా బ్యాక్ ఎండ్లో నోట్ చేయస్ అనేలాంటి వాటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసి చేస్తాం మరి తర్వాత మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఎక్కడ స్టేర్ అవుతుంది వంశీగా చెప్పినట్టుగా బ్యాక్అండ్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది అగైన్ ఇందులో ఓరకల్ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ మోంగో డిబి ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు ఒకరికి ఫోన్ చేయాలి అనుకోండి మీరు ఎలా కాల్ చేస్తారు డిఫరెంట్ నెట్వర్క్ అనేది చూస్ చేద్దాం జియో అని ఎయిర్టెల్ అని అది ప్లాన్ ఎలా చూస్ చేసుకుంటాం ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళైతే జియో అని కాల్ రేట్స్ వేరే వేరే పర్టిక్యులర్ క్రైటీరియాని తీసుకొని మనం నెట్వర్క్ని చూస్ చేసుకున్నాం అలాగా మన ప్రాజెక్ట్ రిలేటెడ్లో కూడా ఏ టూల్ వాడాలి ఏ డేటాబేస్ వాడాలి అనేది ప్రాజెక్ట్ యొక్క స్టాక్ డిసైడ్ చేసేటప్పుడు ఇలా చేస్తాం అన్నమాట సో ఒక పర్సన్ ఎవరైతే ఈ ఫ్రంట్ ఎండ్ మొత్తం డిజైన్ చేసి బ్యాక్ ఎండ్ మొత్తం హ్యాండిల్ చేసి ఒక అప్లికేషన్ని సింగిల్గా మెయింటైన్ చేయగలరో వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు వాళ్ళకి మనం చెప్పుకున్నట్లుగా హెచ్డిఎంఎ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ జావా స్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ నోట్ జేఎస్ ఎక్స్ప్రెస్ మొంగోడివి ఇలాంటి స్కిల్ సెట్స్ అన్నీ ఉండాలి స్టాక్ అనే వాళ్ళకి ఓకే గారు అంటే లాంటి టెక్నికల్ డిగ్రీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంపల్సరీ ఉండాలా దట్టు కెరీర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్కి ఇబ్బంది ఏమైనా ఉంటుందా సో చాలా జనరల్గా కామన్గా ఎక్కువ మందికి వచ్చే క్వశ్చన్ అండి ఐ మీన్ గ్రేట్ క్వశ్చన్ యాక్చువల్గా సో మనకి మీరు చూసుకుంటే డిగ్రీ కానీ ఒక రకంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదనుకుందాం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా కూడా మీరు మంచి మంచి జాబ్స్లో డైరెక్ట్గా ఈజీగా ఎటువంటి ఎఫర్ట్ లేకుండా జాయిన్ అయిపోవచ్చు అని చెప్తే దాట్స్ అ ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి సో మీరు ఒకవేళ డిగ్రీ చేయలేదు ఆర్ ఒకవేళ మీకు కెరియర్లో గ్యాప్ ఉంది అంటే ఆ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది దాట్స్ ఫర్ ష్యూర్ బట్ ఆ ఇంపాక్ట్ వల్ల మీకు జాబ్స్ ఖచ్చితంగా అసలు మొత్తానికి రాకుండా మానేస్తాయా అంటే దాట్స్ నాట్ థింగ్ సో ఒక్కసారి మనం క్యాండిడేట్ పర్స్పెక్టివ్ నుంచి దూరంగా వెళ్ళి కంపెనీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిద్దాం లెట్సే నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నాను ఏ అనే కంపెనీ రన్ చేస్తున్నాను నేను ఏ అనే కంపెనీలో ఎక్స్ అనే ఒక ఎంప్లాయీని తీసుకుంటున్నాను అంటే ద ఓన్లీ థింగ్ ఇస్ నేను సమాజ సేవ ఏం అనుకోవట్లేదు నా కంపెనీలో ఏలో సమ్ వర్క్ ఉంది ఆ వర్క్ని నేను సొంతంగా చేసుకోలేకపోతున్నాను నేను సొంతంగా చేసుకోలేకపోవడం వల్ల ఒక ఎక్స్ అనే ఎంప్లాయీని తీసుకుని ఆ పనిని చేయించి ఆ వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి పంచరు కాబట్టి ఆ పని చేసినందుకు మనం తనకి డబ్బులు పే చేస్తాం దట్స్ ద హోల్ కాన్సెప్ట్ సో బేసిక్గా ఒక ఎంప్లాయీ కంపెనీ రిలేషన్షిప్ ఏంటి బేసిక్గా కంపెనీకి పని ఉంది పనిచేసేందుకు ఐ మీన్ ఒక ఎంప్లాయ్ కావాలో క్యాండిడేట్ కావాలి ఎంప్లాయీ దగ్గర స్కిల్ ఉంది తను ఆ స్కిల్తో పని చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడు దట్స్ ద హోల్ థింగ్ సో నాట్ జస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా కంపెనీ ఎంప్లాయీ రిలేషన్షిప్ అదే సో కమింగ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంప్యూటర్ సైన్స్ అనేది ఒక మంచి కైండ్ ఆఫ్ మేజర్ ఒక మంచి కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ డిగ్రీలో మనం చేయవలసిన బ్రాంచ్ అని ఎందుకు చెప్తారు ద సింపుల్ రీజన్ ఈజ్ మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో బై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐ మీన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఐదర్ సర్వీస్ బేస్డ్ అవ్వచ్చు ఫ్రాడ్ బేస్డ్ అవ్వచ్చు ఏ కంపెనీ అయినా సరే బేసిక్గా దాంట్లో పనిచేసేందుకు ఒక మినిమం క్రైటీరియా ఉంటుంది ఒక మినిమం స్కిల్ ఉంటుంది సో టేకింగ్ ఎనీ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా కొన్ని స్కిల్స్ ఉంటాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ అన్నిటిని సిఎస్సి బ్రాంచ్లో బీటెక్లో నేర్పిస్తూ ఉంటారు సో నేర్పించడం వల్ల ఆ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ని నేర్పించడం వల్ల కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ ఎంప్లాయీ బేసిగ్గా తనకిచ్చిన పనిని ఎఫిషియంట్గా ఫాస్ట్గా బేసిగ్గా ఐ మీన్ తనకున్న స్కిల్ సెట్ని యూజ్ చేసుకుంటూ కంప్లీట్ చేయగలడు కంపెనీకి కావాల్సింది కూడా అదే నా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఒకవేళ సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వై అనే వ్యక్తి ఉన్నాడు ఆ వై అనే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ లేదు వై అనే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ లేకపోవడంతో పాటు ఒక పదేళ్ళ గ్యాప్ ఉంది కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయనుకుందాం మరి అలాంటప్పుడు కంపెనీస్ స్కిల్ ఉన్నా సరే ఎలిజిబిలిటీలో నాకు గ్యాప్ వద్దు నాకు ఈ డిగ్రీ కావాలి నాకు ఆ బ్రాంచ్ కావాలి నాకు ఈ ఇయర్లో పాస్ అవుట్ అయిన వాళ్ళే కావాలి నాకు ఇంత సిజీబిఏ కావాలి అని ఎందుకు చెప్తున్నారంటే సి ఏ కంపెనీ అయినా సరే రిక్రూట్మెంట్ చేసినప్పుడు దానికి ఒక బడ్జెట్ ఉంటుంది సో బేసిక్గా ఎనీ కంపెనీ ఇఫ్ దే వాంట్ టు హైర్ సమ్ వన్ వాళ్ళు ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ నాట్ ఫర్ కైండ్ ఆఫ్ శాలరీ శాలరీ కోసం కాదు శాలరీ కాకుండానే ఒక బంచ్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక స్పెసిఫిక్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి దాన్ని ఎంప్లాయీగా కైండ్ ఆఫ్ తన కంపెనీలోకి తెచ్చుకోవడానికి బడ్జెట్ ఉంటుంది హైరింగ్ బడ్జెట్ సో ఆ హైరింగ్ బడ్జెట్లో కంపెనీ ప్లాన్ ఏంటంటే తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ మంది క్వాలిటీ పీపుల్ కావాలి ఎక్కువ మంది క్వాలిటీ క్యాండిడేట్స్ కావాలి కానీ ఏమవుద్దంటే చాలాసార్లు మనకి బేసిక్గా ఒకవేళ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఆర్ డిగ్రీ లేని వాళ్ళని కానీ ఒకవేళ ఎలిజిబిలిటీ పెడితే ఎలిజిబిలిటీలో వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తే ఐ మీన్ వాళ్ళని కూడా అలౌ చేస్తే ఏమవుతుందంటే వంద మంది డిగ్రీ లేని గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకుంటే దాంట్లో మేబీ నిజంగా సిన్సియర్గా కష్టపడి బేసిక్గా స్కిల్ని నేర్చుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే ఉంటారు సో ద పర్సంటేజ్ ఆఫ్ క్వాలిటీ క్యాండిడేట్స్ పడిపోతుంది కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓకే అమ్మ నాకు వీళ్ళంతా వద్దు నాకు ఓన్లీ ఏదైతే ఏ బంచ్లో అయితే ఎక్కువ క్వాలిటీ క్యాంట్స్ దొరుకుతారు అటువంటి బంచ్ మీదనే నేను హైరింగ్ చేస్తాను అటువంటి బంచ్ మీదనే నా యొక్క కంప్లీట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ని ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి ఓన్లీ ఈ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఆర్ ఎటువంటి కైండ్ ఆఫ్ గ్యాప్ లేని వాళ్ళని కానీ తీసుకుంటూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుంది చాలామంది ఎవరైతే స్కిల్ ఉన్న వాళ్ళు స్కిల్ ఉంది బట్ నిజంగా ప్రాపర్ డిగ్రీ ఆర్ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు సో అటువంటి కేసులో ఆర్ టూ ఆప్షన్స్ అండి ఆప్షన్ నెంబర్ వన్ స్కిల్ నేర్చుకోండి స్కిల్ నేర్చుకున్నాక బయట ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయండి సో ఫ్రీ ల్యాన్సింగ్ చేసినప్పుడు మీరు బేసిక్గా ఏ కాలేజ్ నుంచి చదువుకున్నారు ఎంత సిజీపీ వచ్చింది ఇదంతా అసలు మ్యాటరే అవ్వదు స్కిల్ ఉందా ప్రాజెక్ట్ని టైంకి డెలివర్ చేస్తున్నారా ఓకే ప్రాజెక్ట్ని ఇవి డబ్బులు తీసుకో మ్యాటర్ ఫినిష్ సో ఆ విధంగా మీరు ఫ్రీ లాన్సింగ్గా కొన్నేళ్ళు పని చేశాక అప్పుడు నిజంగా మీరు ఐటీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్గా పని చేద్దాం అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫ్రీలాన్సింగ్ అలవాటు అయ్యాక జాబ్స్ చేయరు బట్ లెట్స్ సే ఫ్రీలాన్స్ చేశాక కూడా మీకు జాబ్ కావాలి అనుకుంటే అప్పుడు ఈ ప్రీవియస్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వచ్చు దట్స్ ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే ఇంక్లూడింగ్ ఎంట్రీ మీకు కావాల్సిన స్కిల్ని మేము బేసిక్గా ముందే నేర్పిస్తున్నాం ఈ విధంగా కావాల్సిన స్కిల్ని నేర్పించడం వల్ల మీరు ఏ స్కిల్నైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాక వాడతారో ముందే నేర్చుకుంటున్నారు కానీ ఇదివరకు ఏమయ్యేది స్కిల్ ఉన్న మీరు కంపెనీస్ని రీచ్ అవుట్ అవ్వడం కష్టమయ్యేది సో ఇప్పుడు ఏమవుతుంది బేసిక్గా ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ టైఅప్స్ ఉంటున్నాయి కాబట్టి కంపెనీస్తో మీరు కోర్స్ కంప్లీట్ చేశాక ఆ స్పెసిఫిక్ కంపెనీస్ వెయిట్తో అయితే ఇన్స్టిట్యూట్ టైప్లో ఉందో వాటితో డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆబ్వియస్లీ ఆ కంపెనీస్ కూడా తెలుసు కంపెనీస్ టైఅప్ ఎందుకు అవుతున్నాయి ఇన్స్టిట్యూట్స్తో బికాస్ ఆ కంపెనీలో జరిగే పని కావాల్సిన స్కిల్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పిస్తున్నారని తెలుసు కాబట్టి స్కిల్ దొరుకుతుంది తక్కువ బడ్జెట్ అగైన్ ద సేమ్ థింగ్ సో ఏదైనా సరే ఎప్పుడైనా జరగదు అంతే సో ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ మేక్ హ్యాపెన్ ఎనీథింగ్ సో మీకు కావాల్సిన డెఫినెట్లీ కైండ్ ఆఫ్ మనీలో ఉన్న రేషియో ఐ మీన్ సి మీకు ఎంత పెడుతున్నారు ఎంత ప్రాఫిట్ వస్తుంది సో ఈ విధంగా ఏమవుద్ది తక్కువ బడ్జెట్లోనే దే గెన్ కంప్లీట్ ద హైరింగ్ కైండ్ ఆఫ్ డ్రైవ్ కాబట్టి ఈ విధంగా మీరు ఐదర్ స్కిల్ బాగా నేర్చుకోండి ఫ్రీలాన్సింగ్ చేయండి చేశాక కమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ ఆర్ బేసిక్గా ఏవైతే టైఅప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అగెన్ కంపల్సరీ కాదు బట్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఇన్ అ గైడెడ్ పాత్ దెన్ జాయిన్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో ఆబ్వియస్లీ టైప్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా యూ కెన్ ఆఫ్ జాయిన్ ద ఐటీ ఇండస్ట్రీ సో ఎంట్రీ నుంచి ఎఫ్ఎస్టీ నేర్చుకోవటం వల్ల యూజర్స్ ఏంటి అలాగే మార్కెట్లో మిగతా కోచింగ్స్తో పోలిస్తే ఇది వాటికి భిన్నంగా ఎలా ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ అండి జనరల్గా ఏంటంటే బయట మార్కెట్లో మనకి ఎలా ఉంటుంది రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ అని చెప్పి ఒక స్లాట్ ఇచ్చేస్తారు సో మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా ఆర్ కాలేజ్ స్టూడెంట్ అయ్యి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నా ఇలాంటి కోర్సెస్ ఏదైనా చేయాలి అనుకుంటే డైలీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఒకనొక టైంలో మనం క్లాసెస్ అనేది మిస్ అవ్వచ్చు అండ్ సమ్ టైమ్స్ వెదర్ రీజన్స్ వల్ల ట్రాఫిక్ రీజన్స్ వల్ల పర్టికులర్ టాపిక్స్ అనేది మనం మిస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుందన్నమాట ఎంట్రీలో మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే వన్స్ మీరు కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత ఎంటైర్ కోర్స్ అంతా కూడా మనకి వీడియోలో రికార్డెడ్ అయిపోయి ఉంటుంది మీరు అడగచ్చు సార్ మరి మొత్తం ఆన్లైన్లో రికార్డ్ అయిపోయి ఉంటే యూట్యూబ్లో ఉంటాయి కదండి మరి ఇందులో మాకు డిఫరెన్స్ ఏంటి అని దీని గురించే మనం ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో క్లాసెస్తో పాటు లైవ్ మెంటర్షిప్ అనేది ఇస్తాం సో ఇప్పుడు మీరు క్లాసెస్ వినాలి అంటే మీ కన్వీనియంట్ టైంలో ఎప్పుడైనా వినొచ్చు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో వింటారా లేకపోతే ఈవినింగ్ టైం మీకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అప్పుడు వింటారా సో క్లాసెస్ అనేది మీరు ఎప్పుడైనా వినొచ్చన్నమాట మరి డౌట్స్ ఏదైనా వస్తే ఎక్కడైనా మీరు స్టక్ అయిపోతే దాన్ని హెల్ప్ చేయడానికి మెంటర్ కావాలి కదా దీని గురించి మీ కన్వీనియంట్ టైంలో డౌట్ సాల్వింగ్కి అండ్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం లైవ్ సెషన్స్ అనేది కూడా కండక్ట్ చేస్తాము అది కూడా మీ కన్వీనియంట్ టైంలోనే సో మరి ఇలాగా మీరు నేర్చుకున్నది నేర్చుకున్నట్లుగా వేరే వాళ్ళతో డిస్కస్ చేయడానికి కమ్యూనిటీ లాగే మనం ఏం చేస్తామంటే మన దగ్గర స్లాక్ అని వాట్సాప్ అని గ్రూప్స్ అని క్రియేట్ చేస్తాం ఇందులో కోర్స్లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ని ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ని కొత్త వాళ్ళు పాత వాళ్ళు జూనియర్ సీనియర్స్ అందరూ అక్కడ ఉంటారనమాట సో మీరు ఏదైనా ఒక టాపిక్ మీద డౌట్ పోస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా మెంటర్ మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారు అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఆ డౌట్ మీద డిస్కషన్స్ అనేవి చేసుకోవచ్చు అడగచ్చు మనకి సిక్స్ మంత్స్ ఉంటుంది కోర్సు సో టాపిక్ వన్ అనేది ఫస్ట్ మంత్లో అయిపోయిన తర్వాత ఫోర్త్ మంత్కి వచ్చేసరికి ఫస్ట్ మంత్ నేర్చుకున్న టాపిక్స్ మర్చిపోతాం కదా అని దీని గురించి సొల్యూషన్ గురించే మనం థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ అనేవాళ్ళు ఎప్పుడైతే కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మళ్ళీ వీళ్ళ డౌట్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఆల్రెడీ కంప్లీట్ చేసిన టాపిక్స్ ఎవరు ఏది మిస్ అవ్వరు సో ఈ విధంగా మనం లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ డౌట్ డిస్కషను కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసి స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాం సో వంశీ గారు అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్స్ని అంటే హయ్యర్ చేసుకునే టాప్ కంపెనీస్ పేర్లు చెప్పండి అలాగే వీళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సో ఆబ్వియస్లీ ఒకటి నేర్చుకుంటున్నాం అంటే అగైన్ ఆర్ఓ ఎంత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత సో మనం ఇంత స్పెండ్ చేస్తున్నాం ఇంత నేర్చుకుంటున్నాం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం సో మనీ వదిలేండి ఇంత ఎఫర్ట్ పెట్టినా టైం వేస్ట్ చేస్తున్నాం ఆర్ఓ ఎంత సో బేసిక్గా సి ఫ్రాంక్గా చెప్తున్నాను ఏ కంపెనీ అయినా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎనీ కంపెనీ ఎనీ డొమైన్ ఏ డొమైన్లో ఉన్న ఏ కంపెనీ అయినా తీసుకోండి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి ఎందుకంటే ప్రతి ఒక్క వెబ్సైట్ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఒక వెబ్ ప్రెసెన్స్ ఉండాలి అనుకోవడంలో తప్పలేదు అండ్ ఉంటేనే ఎక్కువ మంది యూజర్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయగలరు అండ్ ఓన్లీ దెన్ దే కెన్ గ్రో ఇన్ ద మార్కెట్ కాంపిటేటివ్ మార్కెట్లో కాబట్టి ప్రతి కంపెనీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఇట్ కెన్ బి విత్ డిఫరెంట్ నేమ్స్ కొన్ని మేజర్ కంపెనీస్లో ఫుల్ స్టాక్ డెవలపర్ని సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు సో నేమ్ పక్కన పెడితే స్కిల్ ఒకటే ఓకే సో ప్రతి కంపెనీకి కావాలి కమింగ్ టు ద శాలరీ ప్యాకేజెస్ శాలరీ ప్యాకేజ్ కెన్ మీ స్కిల్ బట్ డిపెండ్ అవుతుంది సో శాలరీ ప్యాకేజ్ టూ థింగ్స్ డిపెండ్ అవుతుంది ఆబ్వియస్లీ స్కిల్ సెకండ్ ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ కంపెనీలో జాయిన్ అవుతున్నారు సర్వీస్ బేస్డ్ కంపెనీయా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఏంటంటే ఐ మీన్ మీరు సొంతంగా మీ కంపెనీ ప్రోడక్ట్ మీద పని చేయరు మీకు క్లయింట్స్ ఉంటారు క్లయింట్స్ ప్రోడక్ట్స్ ఇస్తారు మీ టీం వర్క్ చేస్తుంది డెలివర్ చేస్తారు అంతే ఎక్కడితో ఆ ప్రోడక్ట్ అయిపోయింది మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ బట్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో వాళ్ళకే సొంతంగా ఒక ప్రోడక్ట్ ఉంటుంది దాని మీద వర్క్ చేస్తారు సో సర్వీస్ బేస్ కంపెనీస్లో ఇప్పుడు కూడా సాలరీస్ కొంచెం తక్కువగా ఉంటాయి ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో ఎక్కువగా ఉంటాయి రీజన్ సింపుల్ సర్వీస్ బేస్ కంపెనీస్లో ముందు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చాక ఆ ప్రాజెక్ట్లో మిమ్మల్ని కైండ్ ఆఫ్ అసైన్ చేస్తారు ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుని డైరెక్ట్గా మిమ్మల్ని పని చేయిస్తారు సో శాలరీస్ తీసుకుంటే బేసిక్గా యావరేజ్ చూసుకుంటే అబౌట్ సిక్స్ ల్యాక్స్ ఉంటుందండి సిక్స్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది యావరేజ్ చూసుకుంటే బట్ యా బోల్డ్ అన్ని కంపెనీస్ అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ యానమ్ ప్యాకేజెస్ కూడా ఇండియాలో ఇస్తున్నాయి అది కూడా ఫ్రెషర్స్కి ఓకే సో ఐ మీన్ ఇట్స్ ఆల్ అబౌట్ ద స్కిల్ అండ్ మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఎంత బాగా నేర్చుకోవడానికి మీ ఇంట్రెస్ట్ని మీరు చూపిస్తున్నారు దట్స్ ఆల్ దెట్ మ్యాటర్స్ సో రాఘవేంద్ర గారు మీరు చెప్పండి ఫైనల్లీ ఎంట్రీ యూజర్స్కి ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా అందిస్తుంది సో అందరికీ ఉండే క్వశ్చనే అండి మరి కోర్స్ చేసిన తర్వాత నేను జాబ్ ఎలా తెచ్చుకోవాలి కంపెనీలోకి ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పి దీని గురించి మీరు ఏ మాత్రం వరి అవ్వాల్సిన పని లేదు మన దగ్గర ట్రైనింగ్కి డౌట్ సాల్వింగ్ సెషన్కి ఎలా అయితే డెడికేటెడ్ టీం ఉందో మీరు కోర్స్ కంప్లీట్ చేసే టయానికి వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ ప్లేస్మెంట్ టీం అనమాట ఈ టీం మీకు ఏం చేస్తుందంటే రెజ్యూమ్ బిల్డింగ్ దగ్గర నుంచి యాప్టిట్యూడ్ టెస్ట్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఎలా అడుగుతాయి అండ్ కంపెనీస్ మీ దగ్గరకు తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అటెండ్ చేయించి జాబ్లోకి వెళ్ళేంత వరకు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు సో వన్స్ ఎంట్రీ ఎలవెయిట్లో కోర్స్ జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్ గురించి పనే లేదు సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ రాఘవేంద్ర గారు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ గురించి అలాగే అంటే ఏంటి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి బ్యాక్ ఎండ్ అలాగే ఫ్రంట్ ఎండ్ గురించి అలాగే యూజర్స్ ప్యాకేజెస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్